మీరు అందరూ మా సార్ని టార్గెట్ చేసిండ్రు కదా మా ముఖ్యమంత్రి సారేమైనా తక్కువ అనుకుంటానరా ఇక మీ టార్గెట్లు చూస్తున్నాడు బాగా ఇక అందుకే ఆయన టార్గెట్ కేంద్రమే పెట్టుకున్నాడు కావాలంటే సౌత్ చూడండి దిశన రాసిండు ఆర్టికల్ ఆవిర్భావ వేడుకల్లో సీఎం ఫైర్ ఇక ఏకదాటిగా ముప్పావు గంట మాట్లాడబోతాండట మోదీ సారు ఇక అమిత్ షా సారు బండి సంజయ్ సారు కిషన్ రెడ్డి సారు మీరంత పుస్తకము పెన్ను పట్టుకొని రెడీగా ఉండండి ఎందుకంటే మా సార్ చెప్పే బూతులు ప్రపంచంలో ఏ డిక్షనరీలో ఎతికినా దొరకవు మళ్ళీ మీకు బాగా ఉపయోగపడతాయి పేపర్ పెన్ను పెట్టుకొని ఏం తిట్లు అని రాసి పెట్టుకోండి మీకు చాలా యూజ్ అవుతాయి డిక్షనరీలలో ఎతికినా కూడా అవి ఏవి దొరకవు అందుకే గుర్తు పెట్టుకోండి ముప్పావు గంట స్పీచ్కి మూడు పేజీల బూతులు అన్నీ వస్తాయి కాబట్టి జర భద్రం పేపర్లు ఎక్కువ పెట్టుకోండి జూలై రెండు ప్రోగ్రామ్కి జోరుగా ఏర్పాట్లు ముఖ్యమంత్రి స్పీచ్ పావు గంట చెప్పినాక ముప్పావు గంట ఏ ముప్పావు గంట కాదు ఇంకొక పావు గంట గంట అయినా మాట్లాడినా పర్లేదు కానీ లెక్క తగ్గొద్దు సారు లెక్క పెరిగినా కూడా ప్రాబ్లం లేదు గవర్నర్ తమిళసై సౌందర రాజానికి లేని ఆహ్వానం ఇక దేనికి ఉందామెకి హాయినా ఆమె ఏమైనా తగ్గేదే లేదన్నట్టు ఆమె పనులు ఆమె చేసుకోబోతుంది ఇన్స్టాగ్రామ్లో ఆమె పెట్టే వీడియోలు చూస్తుంటే రోజుకొక కార్యక్రమంలో పాల్గొంటోంది గవర్నరా ముఖ్యమంత్రి అర్థం కావట్లేదు పొద్దున్నేస్తే ప్రజల్లోనే ఉంటుంది ఇక ఈ వేడుకలకు ఎందుకు చెప్పు ఇక బూతులు నేర్చుకోవాలి తిట్లు తిట్టాలి ఇటుకకు రా వేయాలి కర్రలు పట్టుకొని తరిమి తరిమి కొట్టాలి ఇక సభ మీటింగ్ ఎక్కంగానే ఆ కేసీఆర్ సార్ని కేటీఆర్ సార్ని పొగడాలి ఇలాంటి వాళ్ళకే ఇక్కడ అనుమతి ఉంటుంది ఇక అందరిని బిలువ అందరిని బిలువ అంటే ఏమనుకుంటాను మేము బిలవం మా ఈగో హర్ట్ అయింది హర్ట్ అయ్యేటట్టు చేస్తే ఎవరినైనా సరే తగ్గేదా లేదా పక్కా పెట్టేస్తాం రాష్ట్ర ప్రగతికి అడ్డు సెంట్రల్ అని ఫోకస్ హాయ్య గది ఫోకస్ చేయాల్సిన అవసరం ఏముంది ఇప్పటిదాకా మనం చేస్తున్న పని అంతే కదా ఏంది సారు అంటే ఏ గిదంతా సార్ ఏంది యాసంగి ధాన్యం కొనలేదు ఏమైంది సార్ అంటే కేంద్రం అమ్మా కేంద్రం రారైసే కొంటా అని చెప్తుంది యాసంగి పంట కొనంటే నేనేం చేస్తా చెప్పు ఇక బక్కా గుండోండి ఇంతమంది బలశాలులు కలిసి నా మీద చేస్తా అంటే అవుసారు ఆయన ఎవరో పీయూష్ గోయల్ నువ్వు సంతకం పెట్టినవని చెప్తే ఏం చేస్తామ్మా ఇద్దరు చేతులు వెనక కట్టేసి కాళ్ళు కట్టేసి పీకల మీద కత్తి పెట్టి సంతకం పెడతావా పెట్టవా కేసీఆర్ అంటే పెట్టిండే సారు పెట్టినా కూడా నువ్వు ద రైతుల దగ్గర నుంచి తీసుకునేది ధాన్యం కదా రా రైసా బాయిల్డ్ రైసా అనేది మిల్లర్లతో ఉన్న సమస్య కదా మరి ఎందుకు రైతుల దగ్గర ధాన్యం ఉన్నట్లేదంటే ఊకో రైతుల దగ్గర ధాన్యంగా ఉంటే నాకేమొస్తుంది మిల్లర్లతో మంచిగా ఉంటేనే కదా పార్టీలలో గాగా నియోజకవర్గాల్లో మీటింగ్ పెట్టినప్పుడు కాస్త కూస్తో సర్దుబాటు చేస్తారు ఇవన్నీ నాకు తెలియని అనుకుంటున్నావా ఆగు ఢిల్లీ పోయి పోరాటం చేసే వద్దామని ఢిల్లీ పోయి పోరాటం వచ్చి గాడ కూడా చికెన్ కూర మటన్ కూర మంచిగా వండించుకొని మంచి మంచి పరుపులు వేసుకొని మంచి మంచి కూలర్లు పెట్టుకొని ఢిల్లీలో ఏడనుకుంటారు ధర్నా మంతర్ కాదు తెలంగాణ భవన్లో ఓ రెండు గంటల పాటు కూర్చొని మళ్ళీ ఇడికొచ్చి ఇగో నేనే కొంట వెయ్యి కోట్లో రెండు వేల కోట్లో నష్టం అని చెప్పి గీసందికి కూడా మొత్తం ధాన్యం కొనకుండా ఆయన ప్రతి దాన్ని కేంద్రం మీద కేంద్రాన్ని ఏమన్నారు ఇక్కడ రాసిండ్రు ఫోకస్ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఫోకస్ చేస్తుంది తెలవాలంటే నమస్తే తెలంగాణ అన్న పత్రిక చదవండి ఇక తప్పేం జరిగినా సరే కేంద్రమే ఈరోజు తెలంగాణలో ఓ రైతు చచ్చిపోయిందన్న కారణం కేంద్రమే ఒక విద్యార్థి చచ్చిపోయిందన్నా కారణం కేంద్రమే లేకపోతే ఈడ పోడు భూములకు పట్టాలు ఎందుకు ఇయట్లే కేసీఆర్ సారు అన్న కేంద్రమే మరి కేసీఆర్ సార్ ఏం చేసిండు అంటే వాటిని ఏమంటారు రైతు కోసం కట్టించిన రైతు వేదికల కేంద్రం కట్టిస్తే కేసీఆర్ సార్ బొమ్మ ఒకవైపు కేటీఆర్ సార్ బొమ్మ ఒకవైపు వేయించుకుంటాడు ఇక వ్యాక్సినేషన్లు ఇచ్చింది ఎవరు అంటే కేసీఆర్ సారు అనేలాగా హీ అని స్మైల్ ఇచ్చి గా సర్టిఫికేట్ మీద ఫోటో వేయించుకుంటాడు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి గురించి మాట్లాడమంటే దేశానికే ఆదర్శం అని చెప్పుకుంటూ గా నిధులే నుంచి వస్తున్నాయంటే నేనే చేస్తున్నా అని కేంద్రం ఇచ్చే డబ్బులను మసిబూసి మారడికాయ చేస్తాడు ఇక శ్మశానాలలో వైకుంఠధామాలు అంటాం కదా మనం వైకుంఠ ధామాలను ఎవరు కట్టిస్తారు అని అంటే ఏ శవాలేడు ఉన్నాయి వైకుంఠ ధామాలు కట్టించడానికి శవాలను కోరుకునేది కేంద్రం అందుకే అది కట్టించింది అని చెప్పి గాహ గొప్ప కూడా గీన ఖాతాలోనే వేసుకుంటాడు మంచి ఎవరి వల్ల అంటే కేసీఆర్ వాళ్ళు అంటాడు జరిగింది ఎవరి వల్ల అంటే నరేంద్ర మోదీ వల్ల అంటారు అవసరమైతే రాజ్యాంగాన్నే మారుస్తూ అంటాడు ఆడోళ్లను సిగ్గులేనివాళ్ళు అంటాడు ఇలాంటివన్నీ మాట్లాడతాడు చూస్తుండండి